यावत् भारत देश चंद्रबाबु नायडु गारि अरेस्ट संचलनं अयिपोयिंदि संचलनं अवडानिकि कूडा कारणं एंटंटे तप्पु चेसि जैलुकि वेल्ते वेरु జగన్ మోహన్ రెడ్డి అతని కంపెనీల్లోకి డబ్బులు మళ్ళించి పక్కాగా సాక్ష్యాధారాలతో సహా దొరికిపోతే అతనికి ఉన్నటువంటి 42,000 కోట్ల రూపాయలు ఈ ఆస్తులు ईडी जब्त चेसी दान्नी रिकॉर्डेड गा पेट्टडं जरिगिंदी आ रोजु इक्कड उन्नदि कूडा तेलुगुदेशं प्रभुत्वं कादु लेदा केंद्रंलो उन्नदि चंद्रबाबु नायडु गारु बलपरिचिनटुवंटि यूपीए कादु यूपीए చంద్రబాబు నాయుడు గారు బలపడుతున్నారు రెండు ప్రభుత్వాలు కూడా చంద్రబాబు నాయుడు గారికి సంబంధం లేనటువంటి ప్రభుత్వాలు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గాని అక్కడ కాంగ్రెస్ పార్టీ గాని అతన్ని పక్కా సాక్ష్యాధారాలతో ఆ రోజు ఆ ప్రభుత్వాలు అతన్ని అరెస్ట్ చేసి లోపల పెట్టి అతని ఆస్తుల్ని ఈడి సీజ్ చేయడం జరిగింది దానికి ఒక కక్షపూరిత వాతావరణం నన్ను చేశారు కదా నన్ను దొంగ అన్నారు కదా నా ప్రత్యర్థి అంటే ఇవాల అక్కడ కాంగ్రెస్ పార్టీ లేదు కాబట్టి ఆయన ప్రత్యర్థి ఎవరు అంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ అతన్ని కూడా దొంగని చేయాలి అని ఒక తలంపుతో జగన్ మోహన్ రెడ్డి ఆడినటువంటి స్కెచ్చే చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్ట్ అని తెలియజేశా. నేను ఎంతో మంది న్యాయ నిపుణులతో మాట్లాడా, ఎంతో మంది లాయర్లతో మాట్లాడా. చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టినటువంటి సెక్షన్ ఏదైతే ఉందో ఆ సెక్షన్ చంద్రబాబు గారికి వర్తించదు. అది చిన్న పిల్లవాడు అడిగినా చెప్తారు. వీళ్ళు ఏ అభియోగం అయితే చంద్రబాబు గారి మీద మోపారో దానికి సంబంధించినటువంటి ఎండి వికాస్ కన్వల్కర్ నిన్న ఎవరికి కూడా ఇందులో ముడుపులు లేవు, సిఐడి వాళ్ళ ఆర్డినేటర్తో వస్తే నేను ఎవరికి ముడిపులు ఇవ్వలేదని, చంద్రబాబు నాయుడు గారికే కాదు ఎవరికి కూడా ముడిపులు ఇవ్వలేదని నేను రుజువు చేస్తానన్నాడు. ఇది ఆ కంపెనీ చైర్మన్. ఇంతకంటే ఛాలెంజ్ ఇవ్వడం చేస్తారా? చంద్రబాబు నాయుడు గారు నేను నిర్దోషినని చెప్పడం వేరు, ఏదైతే అభియోగం చేశారో వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి ముడిపులు ఇవ్వలేదని చెప్పడమే కాకుండా చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి కేసులో ఏదైతే సిఐడి జతపరిచిందో సిఐడి ఒక ఆడిటర్ని తీసుకొస్తే ఆడిటర్ ముందు నేను చెప్తానని ఛాలెంజ్ చేశాడు. ఇంతకంటే ఈ ప్రభుత్వం కక్ష సాధింపు చర్య అని చెప్పాల్సిన అవసరం లేదు.